Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. ఈ రోజు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. ఈ రోజు మనం చూసేటువంటి అంశం ఏంటంటే విశ్వాసం యొక్క విలువ ఏంటి. విశ్వాసం యొక్క విలువ ఏంటో చూద్దాం. చాలామంది విశ్వాసం గురించి చెప్పగానే నాకు తెలుసండి, ఆ విశ్వాసం గురించి నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి వింటున్నానని చెప్తారు. కానీ వాస్తవానికి మన విశ్వాసం గురించి తెలిసింది కొంతే, కానీ విశ్వాసంతో జీవించేది చాలా తక్కువ. అంచేత విశ్వాసం యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. హెబ్రీ గ్రంథం 11:6 చెప్తుంది. హెబ్రీ గ్రంథం 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నారనియు, ఆయన వెతుకు వారికి నిశ్చయంగా ఫలం దయచేయరని నమ్మవలను కదా అని వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం. కష్టం కాదు, లేదా సాధ్యం కావచ్చు కాకపోవచ్చు అని కాదు. వాక్యం చెప్తుంది నీ పక్షంగా విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యము. కాబట్టి ఈ విశ్వాసం చాలా విలువైంది. అంచేత ఈ విశ్వాసం యొక్క విలువేంటో మనం తెలుసుకుందాం. విశ్వాసం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామందికి విశ్వాసం గురించినటువంటి స్పష్టమైన అవగాహన లోపించింది. విశ్వాసం ఏంటంటే దేవుని పట్ల నువ్వు చూపించే సానుకూల స్పందనే నీ విశ్వాసం. దేవుని పట్ల నీవు చూపించే సానుకూల స్పందనే నీ విశ్వాసం. చూడండి, అపొస్తలకారం 16:31 పౌలు అపొస్తలుడు జైల్లో ఉన్నప్పుడు భూకంపం రాగానే ఆ సమయంలో ఖైదీలు పారిపోయారని ఆ జైలధికారి భావించి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన ఇలాగ చెప్తాడు. ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటివారు రక్షించబడుదురు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అంటే విశ్వాసం అనేటువంటిది యేసుక్రీస్తు పట్ల నువ్వు ఉంచాల్సినటువంటి స్పందన. చాలామంది ఇలా చెప్తారు, దేవుడు రక్షించదలుచుకుంటే రక్షించుకుంటాడు, ఆయన సమయం వచ్చినప్పుడు రక్షిస్తారంటారు. అది వాస్తవం కాదు. దేవుడు అన్ని సమయాల్లో అందరినీ రక్షించాలని ఆశపడుతున్నాడు, అన్ని సమయాల్లో అందరినీ స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడిని రక్షించాలంటే నీ పక్షంగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడిని స్వస్థపరచాలంటే నీ పక్షంగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం లేకుండా దేవుడు నిన్ను రక్షించడం అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడు నిన్ను స్వస్థపరచడము అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడి నుంచి ఏదైనా సరే పొందుకోవడం అసాధ్యమని వాక్యం చెప్తుండగా, విశ్వాసం లేకుండా కానీ సానుకూల స్పందన లేకుండా కానీ దేవుడి నుంచి రక్షణ పొందుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు. అది సరైనది కాదు. విశ్వాసం అనేది నీ కోసం మరణించి రక్తం కాచి సమాధిని గెలిచి లేచిన యేసుప్రభు పట్ల నువ్వు చూపించే స్పందన నీ విశ్వాసం. నువ్వు స్పందించకపోతే దేవుడు నీ పట్ల స్పందించలేడు. నువ్వు విశ్వాసంతో దేవుని వద్దకు రాకపోతే దేవుడు రక్షణతో నీ వద్దకు రాలేడు. ఈ సింపుల్ సత్యాన్ని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షించబడతారు. అంటే ఆ రోజు పౌలు అపొస్తలుడు ప్రవచించాడు, మీరు విశ్వాసం ఉంచితే, నీవు విశ్వాసం ఉంచితే, నీ ఇంటివారు విశ్వాసం ఉంచితే రక్షించబడతారని చెప్పారు. అలాగే ఆ రాత్రిపూట మనం చదువుతున్నాం ఏంటంటే పౌలు సువార్త చెప్పాడు. వాళ్ళు విశ్వాసం ఉంచారు, ఆ కుటుంబం విశ్వాసం ఉంచి అదే రాత్రి రక్షించబడ్డారు, అదే రాత్రి బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి విశ్వాసం అనేది దేవుని పట్ల నువ్వు చూపించే స్పందన. మనిషి అనేవాడు దేవుని పట్ల రెండు రకాలుగా స్పందించవచ్చు. ఒకటి పాజిటివ్ స్పందన, సానుకూల స్పందన. రెండవది నెగిటివ్ స్పందన, ప్రతికూల స్పందన. అయితే దేవుడు నీకు చిత్తాన్ని ఇచ్చాడు, కాబట్టి నువ్వు సానుకూలంగా స్పందిస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు ప్రతికూలంగా నెగిటివ్గా స్పందిస్తే నువ్వు శిక్షించబడతావు. ఈరోజు అనేక మంది నరకానికి వెళ్తున్నారంటే కారణం నరకానికి పంపించేది దేవుడు కాదండి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కాచాడు,
మరణించి లేచాడు, రక్షణను అందరికి అందుబాటులో తీసుకొచ్చాడు. కానీ మనుషులు నరకానికి వెళ్తున్నారంటే కారణం వారు క్రీస్తు పట్ల నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సువా చెప్పినప్పుడు నమ్ముకోకుండా మేము నమ్మము, యేసుప్రభు మాకొద్దు అని తిరస్కరిస్తున్నారు. కాబట్టి వారి నెగిటివ్ రెస్పాన్స్ వలన వారు నిత్య నరకానికి వెళ్తున్నారే తప్ప మరొకటి కాదు. అంచేత విశ్వాసం అనేది నువ్వు చూపించేటువంటి ప్రతికూల స్పందనని నువ్వు గమనించాలి. నువ్వు ఎంతకాలం ప్రతికూల స్పందన చూపిస్తావో అంతకాలం దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు దేవుడు పనిచేయాలని నువ్వు మార్గం సరళం చేస్తున్నావు. అపొస్తలుల 20:21 ఇలా చెప్తుంది. ఏంటంటే పౌలు అపొస్తలుడు ఇక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఇలా చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 20:21 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయో మీకు తెలియను. ఆయనే చెప్తున్నాడు దేవుని ఎదుట మారు మనస్సు. మారు మనసు అంటే ఏంటి? నీ మనస్సు మార్చుకోవడమే మారు మనసు, నీ జీవితం మార్చుకోవడమే మారు మనసు, నీ నిర్ణయం మార్చుకోవడమే మారు మనసు. ఇది దేవుని పట్ల ఉండాలి. అంటే యేసు క్రీస్తే నిజమైన దేవుడు, యేసు క్రీస్తే లోకరక్షకుడని నీ మనస్సును మార్చుకోవడమే మారు మనసు. నువ్వు చూపించే మారు మనసు దేవుని పట్ల నువ్వు చూపించే స్పందన, సానుకూల స్పందన. అట్లాగే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. అంటే యేసు క్రీస్తునందు నువ్వు ఉంచే విశ్వాసం ఏంటంటే నువ్వు స్పందిస్తున్నావు, ఓ యేసయ్య నువ్వు నా కోసం వచ్చి ఆ శిలువలో ప్రాణం పెట్టావు, నా పాపాల కోసం మరణించావు, మరణాన్ని చేయించి లేచావు, నేను పాపిని నా జీవితంలోకి రండని నువ్వు సానుకూలంగా స్పందించడమే విశ్వాసము. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి విశ్వాసం అనేది సానుకూల స్పందన అని తెలుసుకోండి. ఈరోజు నువ్వు దేవుని పట్ల సానుకూలంగా స్పందిస్తున్నావా? మరి యేసుప్రభు వారు ఆ సిలువలో చేసిన కార్యానికి సానుకూలంగా స్పందిస్తున్నావా? లేక ఈ సత్యం తెలిసినా కానీ నామకార్థంగా జీవిస్తూ నీ మనస్సు మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా అలాగే జీవిస్తున్నావా? జాగ్రత్త సుమ, నీ స్పందన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు విశ్వాసంతో స్పందిస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు అవిశ్వాసంతో స్పందిస్తే నువ్వు శిక్షించబడతావు. నీ విశ్వాసము నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది, నీ విశ్వాసము నిన్ను శిక్షలోకి నడిపిస్తుంది. కాబట్టి నువ్వు విశ్వాసంతో సానుకూలంగా స్పందించాలని యేసుక్రీస్తు ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మొదటి విషయం ఏంటంటే నీ విశ్వాసం దేవుని పట్ల నువ్వు చూపించే సానుకూల స్పందన. రెండవ విషయం విశ్వాసం అంటే ఏంటి? రెండవ విషయం ఏంటంటే క్రీస్తును ఆయన వాక్యాన్ని నమ్మాలని నిర్ణయించుకోవడమే విశ్వాసం. క్రీస్తును ఆయన వాక్యాన్ని నమ్మాలని నిర్ణయించుకోవడమే విశ్వాసం. విశ్వాసం అనేది ఒక సానుకూల స్పందన మాత్రమే కాదండి, విశ్వాసం అనేది నువ్వు తీసుకునే నిర్ణయము. మన జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. లేచిన కాంచి పండుకునేంత వరకు భోజనం చేయాలని నిర్ణయించుకుంటావు, కాబట్టి తింటావు. స్కూల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటావు, కాబట్టి స్కూల్కి వెళ్తావు. ఉద్యోగానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావు, కాబట్టి ఉద్యోగం చేస్తావు. లేక నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టే ఆధారపడి ఉంది. అలాగే విశ్వాసం అనేది నువ్వు తీసుకునే నిర్ణయము. నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. యోహాను సువార్త 14:1 యేసు ప్రభువారు మరణించక ముందు ఆ ముందు రాత్రి ఆయన శిష్యులతో ఇలా చెప్పాడు. యోహాను సువార్త 14:1 మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారండి? మీ హృదయాలను కలవరపడనీయొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు? కలవరం అనేది ఆందోళన, కలవరం అనేది నువ్వు తీసుకున్న నిర్ణయం. అంటే నేను కలవరపడాలని నిర్ణయించుకున్నాను కాబట్టి కలవరపడుతున్నాను.
కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే కలవరమైన నిర్ణయాన్ని కాకుండా దేవుని అందు విశ్వాసాన్ని కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు. అంటే విశ్వాసం అనేది నీ హృదయంలో నువ్వు తీసుకునే నిర్ణయం. నీ నిర్ణయం ప్రకారమే, నీ స్పందన ప్రకారమే దేవుని ఆశీర్వాదాలు ఆధారపడ్డానే విషయాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచడని చెప్పాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఒక డిసిజన్, అది నువ్వు తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటువంటి హక్కు అవకాశాన్ని దేవుడు నీకు అప్పగించాడు. నీ నిర్ణయం ప్రకారమే నీకు జరుగుతుందని చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి యేసు ప్రభువుకి వస్తారు. ఆయన దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయన వచ్చేసి బాగు చేయమని వేడుకున్నప్పుడు మరి యేసు ప్రభువు వారు అంటారు, నేను వచ్చి బాగు చేస్తా అని చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఏమంటారంటే, వద్దు ప్రభా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుని కాదు, కానీ మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు బాగుండని చెప్పాడు. అప్పుడు ఆ సమయంలో 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమన్నాడు, వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేనెవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని చెప్తూ 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమన్నారు, నీ విశ్వాస ప్రకారమే, అంటే నేను మాట మాత్రమే సెలవిస్తే నీ దాసుడు బాగవుతారని నువ్వు నిర్ణయించుకున్నావు, కాబట్టి ఇప్పుడు నీ విశ్వాస ప్రకారమే, నీ నిర్ణయం ప్రకారమే నీకు జరుగునుగాకని యేసు ప్రభువు చెప్పాడు. ఓ, ఇక్కడ గొప్ప సత్యం చూస్తున్నాం, నువ్వు ఏమైతే నిర్ణయించుకుంటావో అదే నీకు జరుగుతుంది. యేసు ప్రభువును అంగీకరించాలని నిర్ణయించుకుంటే రక్షణ నీకు కలుగుతుంది, స్వస్థత పొందాలని నిర్ణయించుకుంటే స్వస్థత పొందుకుంటావు, నీ సమస్య నుంచి విడుదల పొందాలని నిర్ణయించుకుంటే విడుదల పొందుతావు, నేను పీడించేటువంటి జురాత్మ నుంచి నువ్వు విడిపించబడాలని నిర్ణయించుకుంటే నీకు అదే జరుగుతుంది. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ స్థితిని, నీ గతిని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నీ విశ్వాసం చొప్పునే నీకు జరుగునుగాక అని చెప్పాడు. మరి ఈరోజు యేసు ప్రభువు వారు నువ్వు ఏమని నిర్ణయించుకున్నావో ఆ విశ్వాస ప్రకారం జరుగునుగాక అని సెలవిస్తున్నాడు. నీ సమస్యలు తీరిపోవాలని నువ్వు విశ్వాసంతో నిర్ణయించుకున్నావా, నీకు జరుగునుగాక. నీ కష్టాలన్నీ తీరిపోవాలని విశ్వాసంతో నిర్ణయించుకున్నావా, నీకు జరుగునుగాక. నీ రోగం నయం కావాలని విశ్వాసంతో నిర్ణయించుకున్నావా, నీకు జరుగునుగాక. నీ పాపాలు క్షమించబడాలని విశ్వాసంతో నిర్ణయించుకున్నావా, నీకు జరుగునుగాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నువ్వు క్రీస్తు విషయంలో తీసుకున్న నిర్ణయము నీ జీవితాన్ని సదాకాలం పాటు మారుస్తుంది. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలామంది అనుకుంటున్నారంటే దేవుని చిత్తమైతే దేవుడు చేస్తాడు, సమస్తం దేవునికే చెల్లును, ఏమి జరిగినా ఏమి ఆలోచించినా ఆయన చిత్తమే జరుగునని చాలామంది భావిస్తూ దేవునికే సమస్తం చెల్లని అనుకుంటున్నారు. లేదండి, నీ పక్షంగా నువ్వు సహకరిస్తే కానీ దేవుడు ఏం చేయలేడు. నువ్వు విశ్వాసంతో నిర్ణయించుకున్నావంటే నువ్వేం చేస్తున్నావు, దేవునితో నువ్వు సహకరిస్తున్నావు. నువ్వు సహకరిస్తేనే దేవుడు నీ జీవితంలోను కార్యం చేస్తాడు, నీ జీవితం ద్వారా కార్యం చేస్తాడు. నువ్వు సహకరించకుండా, నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి వాక్యానికి లోబడకుండా, విశ్వాసంతో స్పందించకుండా నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. ఎందుకు దేవుడు అనేకుల జీవితాల్ని మార్చలేకపోతున్నాడు, కారణం ఏంటంటే ఆయనకు మార్చే శక్తి లేకని కాదు, మార్చడానికి దేవుడు ఇష్టపడడం లేదని కాదు, కానీ దేవుడు మా జీవితంలో కార్యం చేయాలని వారు విశ్వాసంతో నిర్ణయం తీసుకోవడం లేదు. ఈరోజు నువ్వు విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నావా, తీసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఒక వరదవలే నీలోనికి వస్తుంది. అలాగే 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసు ప్రభువుకి వచ్చింది. ఈమె కనానీయురాలైన స్త్రీ. ఈమె కుమార్తె దయ్యంతో పట్టి పీడించబడింది.
అయితే యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు 23 వచనం మత్తయి సువార్త 15:23 అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించుకున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు వింటువారే నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుడ బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీవు నిర్ణయించుకున్నట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను. మరి ఇక్కడ యేసుప్రభు వారు మొదట వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదండి? చాలామంది అంటున్నారు యేసుప్రభు వారు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు విశ్వాసాన్ని పరీక్షించడు, ఎందుకంటే నీకు విశ్వాసం ఉందో లేదో ఆయనకు తెలుసు. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకు స్పందించలేదంటే ఆయన కారణం చెప్పాడు. ఏంటంటే తండ్రి అయిన దేవుడు నన్ను ఇశ్రాయేల్ ఇంటి వారైన నశిస్తున్న వారి వద్దకే పంపించాడు. మరి యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్యుల మధ్య ఎందుకు సేవ చేయలేదు? మరి అన్య దేశాలకు వెళ్ళి సువార్త ఎందుకు చెప్పలేదంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని ఇశ్రాయేల్ వారి వద్దకు పంపించాడు. కాబట్టి సువార్త అనేటువంటిది మొదట యూదులకు అందించబడాలి. యూదులు తిరస్కరించారు కాబట్టి పౌలు ద్వారా వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే సువార్త అన్ని జనులకు వచ్చింది. కానీ ఈ స్త్రీ ఏంటంటే విశ్వాసంతో యేసుప్రభు వారిని వేడుకుంటుంది. ఆ సమయంలో ఆయన చెప్పాడంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేగటకు యుక్తం కాదని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే పిల్లలు ఏంటంటే ఇస్రాయేల్ జనాంగం దేవుని పిల్లలు, దేవుడు వారితో నిబంధన చేశాడు కాబట్టి దేవుడి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం కానీ స్వస్థ కానీ విడుదల కానీ శక్తి కానీ మహిమ కానీ ఏదైనా సరే ఆయనతో నిబంధనలో ఉన్నటువంటి ఆయన పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది, బయటి వారు కుక్కలతో సమానం అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఏం చెప్పిందంటే నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల నుండి పడు ముక్కలు తినునని చెప్పాడు. ఎందుకు అలా చెప్పింది అంటే ఈమె ఏమి ఒప్పుకుంటుందంటే కావును ప్రభువా నేను నీతో నిబంధనలో లేను కానీ పిల్లలు తినేటువంటి ముక్కలు కుక్కలు తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను నిబంధనలు లేకపోయినా కానీ చిన్న చిన్న ఆశీర్వాదాలు నాకు వచ్చే అవకాశం ఉందని ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు ఈ స్త్రీ చెప్పింది అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీవు నమ్మినట్టే నీకు జరుగునుగాక అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, విశ్వాసం అనేది నువ్వు కోరడం, విశ్వాసం అనేది నీ నిర్ణయం, నువ్వు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటావో ఆ విధంగా నీకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీ కోరిక ప్రకారము నీ విశ్వాస ప్రకారం నీకు జరుగునుగాక అని చెప్పాడు. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకున్నావా? తీసుకుంటే యేసు ప్రభు వారు నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. అయితే నువ్వు మంచి నిర్ణయం తీసుకోవచ్చు, చెడు నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు విశ్వాసం ఉంచావంటే మంచి నిర్ణయం తీసుకున్నావు, అవిశ్వాసం ఉంచావు సందేహిస్తున్నావు భయపడుతున్నావంటే నువ్వు చెడు నిర్ణయం తీసుకున్నావు. మంచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, చెడు నిర్ణయం తీసుకుంటే చెడు ఫలితాలు ఉంటాయి. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు ఆశిస్తావు కానీ చెడు నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని మంచి ఫలితాలు ఉండాలని నువ్వు ఎలా ఆశించగలవు? విత్తనం మంచిదైతే మంచి పనులు ఉంటాయి, విత్తనం చెడ్డదైనప్పుడు మంచి ఫలాలు ఆశిస్తావా? ఇక్కడే సమస్య. చాలామంది ఉంటారు విశ్వాసం అనే మంచి నిర్ణయం చూపించకుండా దేవుడు ఎందుకు స్వస్థపరచలేదు, విశ్వాసం అనే మంచి నిర్ణయాన్ని కనపరచకుండా దేవుడు నాకెందుకు సాయం చేయలేదు, నా కష్టం నుంచి నన్ను ఎందుకు గట్టెక్కించలేదు, నా సమస్య నుంచి నన్ను ఎందుకు బయటకు లాగలేదు, నా అప్పులను ఎందుకు తీసేయలేదు, నా రోగాలను ఎందుకు స్వస్థపరచలేదని చాలామంది దేవునిపై సనుక్కుంటున్నారు. నువ్వు సనుక్కోవాల్సింది దేవునిపైన కాదు, నువ్వు సనుక్కోవాల్సింది నీపైనే. ఎందుకంటే విశ్వాసం అనేటువంటి మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని వాక్యాన్ని నమ్మలేదు,
నువ్వు నమ్మనప్పుడు దేవుడు నీ జీవితంలో ఎలా కార్యం చేయగలడు ఒకసారి ఆలోచించండి. నీ విశ్వాసం అనేటువంటిది దేవునికి నీ జీవితంలో కార్యం చేయడానికి చట్టపరమైన అవకాశాలు కల్పిస్తుంది. అందుకే విశ్వాసం ఉన్న చోటే దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసం లేని చోట దేవుడు కార్యం చేయడు. ఈ రోజుల్లో చాలామంది మరి శోధిస్తున్నారు, మీరు స్వస్థపరుస్తున్నారు, మరి ఆసుపత్రికి వెళ్ళండి, రోగుల్ని స్వస్థపరచండి, ఆసుపత్రులు ఖాళీ చేయమని సాతాను యేసుప్రభువారిని శోధించినట్టుగా శోధిస్తున్నారు. మీకు తెలియదా, యేసుప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసం ఉన్న చోటే కార్యం చేశాడు. వారి అవిశ్వాసం బట్టి ఆయన అనేక అద్భుతాలు చేయలేదని మార్క్ సువార్త 6:5 చెప్తుండగా, మరి విశ్వాసం లేని చోట దేవుడు స్వస్థతలు చేయాలి, మరి విశ్వాసం లేని చోట అద్భుతాలు కావాలని నువ్వెలా ఆశిస్తున్నావు? మరి ఆసుపత్రికి వెళ్ళినట్లయితే అక్కడున్న రోగులకు క్రీస్తు పట్ల విశ్వాసం ఉందా? ఉంటే అద్భుతాలు స్వస్థలవుతాయి. కానీ అనేకులకు విశ్వాసం లేదు, కాబట్టే వారు సంఘాలకు వచ్చి ప్రార్థన చేయించుకోవడం లేదు. విశ్వాసం లేదు కాబట్టి మరి దేవుడు ఎలా కార్యం చేయాలని ఎలా కార్యం చేస్తాడు? విశ్వాసం లేదు.